నిర్బంధ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. జగనన్న పచ్చతోరణ వనమహోత్సవ కార్యక్రమం గురువారం పాలిటెక్నిక్ కళాశాలలో జరిగింది. శాసనసభ స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. విద్యార్థి దశ నుంచే మొక్కలు నాటుతున్నామని, అయితే కొంత అవగాహన లోపం కారణంగా పచ్చదనం అనుకున్న స్థాయిలో సాగడం లేదని అన్నారు. చెట్లు లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని, కాలుష్యం పెరుగుతుందని అన్నారు. సమాజమే మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. చెట్లు నరుకుతున్నామని, అటవీ శాఖతో పాటు ప్రజల సంరక్షణకు ముందుకు రావాలని కోరారు. మొక్కలు నాటేందుకు బ్రతికించేందుకు బాధ్యతలను చేయాలని ఆయన అన్నారు. ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని వాడవాడ కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనం మంత్రి గారి ఆదేశాల మేరకు జనరల్గా అంతకంటే ఎక్కువగా మనం ప్లాంటేషన్ చేశాము. ఇప్పుడు కరోనా దృష్ట్యా దీన్ని మనం తగ్గించుకొని వెళ్తున్నాం. అయినా కానీ నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధానానికి ప్రోత్సాహం ఇమ్మనమని చెప్పి, ప్రాధాన్యత ఇమ్మనమని చెప్పి, ట్రీ గార్డింగ్ అలాగే మనకి గ్రీన్ అంబాసిడర్స్ ఎవరైతే గార్డ్స్ని వీళ్ళని అపాయింట్ చేయమని మన ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాం. సో దీనివలన మనకి చాలా ప్రయోజనాలే తప్ప ఇవేమీ లేదు కదా. కాబట్టి చెట్టును పెంచాలని, పర్యావరణ సమతుల్యతను పాటించాలని, ప్రాణవాయువుని ప్రమోట్ చేయాలని ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే దురదృష్టం చెట్లు నరుకుతున్నారు. నరికే దగ్గర నరికారు బాగుంది, వారికి ఏదో అవసరం ఉంది. అక్కడ మరొక రెండు మొక్కలు మూడు మొక్కలు నాటాలి కదా. నాటి పెంచగలిగితే అది కాంపెన్సేషన్ అవుతుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం నరుకుపోతున్నాము, అది మంచి పద్ధతి కాదు. నరికే చెట్టు ఎక్కడైనా కానీ ఉంటే అక్కడ రెండు మొక్కలు ముందు ప్లాంటేషన్ చేసినారు. ఇది